రుద్రంగి సినిమా రివ్యూ బై ఆల్రౌండర్ స్టార్ బల్లెం వేణుమాధవ్. 2:22 నిడివితో వచ్చినటువంటి యాక్షన్ పీరియాడిక్ ఫిలిం, ఈ థ్రిల్లర్ జోనర్లో వస్తుంది. యుఏ సర్టిఫికేట్ పొందినటువంటి 7 జూలై శుక్రవారం రోజు 2023 సంవత్సరంలో వచ్చినటువంటి సినిమా రుద్రంగి. రుద్రంగి అనేది శ్లేష అలంకారం తీసుకున్నారు. రుద్రంగి అనే ఊరు, రుద్రంగి అనే హీరోయిన్ పేరు. సో ఈ సినిమాని డైరెక్ట్ చేసింది అజయ్ సామ్రాట్. ఇక ఈ సినిమాకి రైటర్ కమ్ డైరెక్టర్ అజయ్ సామ్రాట్ కాగా, ఒకప్పుడు ఎమ్మెల్యేగా కూడా పనిచేసి జానపద కళాకారుడిగా ఎంతో పేరు తెచ్చుకున్నటువంటి రసమయ్య బాలకిషన్ ఈ సినిమాకి నిర్మాత. నౌఫల్ రాజా ఏఐఎస్ మ్యూజిషియన్గా చేసినటువంటి ఈ సినిమాకి ఇద్దరు ఎడిటర్లు పనిచేశారు, నాగేశ్వర రెడ్డి బి బొంతల నాగేశ్వరరావు. ఇక సంతోష్ షణమోని సినిమాటోగ్రఫీ ఈ సినిమాకి ప్రాణం పోసింది. ప్రతి సీన్ కూడా మంచి క్లారిటీతో, క్వాలిటీతో ఉన్నటువంటి సినిమాగా ఈ సినిమా రూపుదిద్దుకుంది. ముఖ్యంగా జగపతి బాబు ఎన్నో మంచి సినిమాల ద్వారా, హనుమాన్ జంక్షను, తర్వాత అతని నటనకు పరాకాష్ఠలు అయిన సినిమా హనుమాన్ జంక్షన్, పెద్దరికము, ఇలాంటి ఎన్నో మంచి మంచి సినిమాలు యాక్ట్ చేసినటువంటి జగపతి బాబు, మళ్ళీ తను హీరోగా ఒక ఫ్యామిలీ షోన్ బాబు స్లాట్లు తీసుకున్నటువంటి ఆయన, ఒకటేసారి లెజెండ్ ద్వారా ఒక విలన్గా మారి ఇవాళ దక్షిణ భారతదేశంలో మోస్ట్ డిమాండ్ యాక్టర్గా ఆయన ఎదిగాడు. ఆయన జస్ట్ అంటే కుర్రవాడు ఉన్నప్పుడు, పెద్దరికం చేసే టైంకు ముందు నేను ఒకసారి ఫంక్షన్కి అన్నపూర్ణ స్టూడియోకి వెళ్ళినప్పుడు ఆయన మామూలుగా పిలవడం జరిగింది. అప్పుడు ఫోన్ నంబర్ ఇస్తే ఫోన్ మాట్లాడడం జరిగింది. అట్లా పరిచయం ఉన్నటువంటి జగపతి బాబు ఇవాళ అంచెలంచెలుగా ఎదిగి ఇవాళ దక్షిణాదిలోనే పెద్ద నటుడుగా ఎదిగాడు. ఇదంతా ఎందుకు చెప్తున్నాంటే, ఈ క్యారెక్టర్, ఈ సినిమాలో విలన్ క్యారెక్టర్, మెయిన్ క్యారెక్టర్ దొర క్యారెక్టర్ ఏదైతే ఉందో ఇంగ్లీష్ మాట్లాడతాడు, దేవభాష అంటాడు. ఇంగ్లీష్ మాట్లాడుతుండేటువంటి ఆయనకి యూట్యూబ్ స్టార్ అయినటువంటి ఒక నటుడు ఇతని కర్ణం కర్ణం అని చెప్పి అతని క్యారెక్టర్ రాయపెట్టారు. ఆయనకి మంచి బ్రేక్ ఈ సినిమా, బాగా చేశాడు కూడా అతను. సో మమతా మోహన్ దాస్ మనకు గాయనిగా, మల్టీ టాలెంట్ పర్సనాలిటీగా, తర్వాత ఆమె ఒక నటిగా మనకు అందరికీ తెలుసు. సో ఇందులో లిప్ బాక్ ద్వారా మంచి స్కిన్ షో కూడా చేస్తూ మంచి క్యారెక్టర్లో అలరించింది రెండో భార్యగా ఇతను, ఎవరికి, మన జగపతి బాబుకు. అయితే ఆమెలో ఆడతనం కనిపించలేదని చెప్పి ఆమెతో శక్తి చేయడానికి ఒప్పుకోడు అతను. నువ్వు ఆడదానికి కనబడ్డప్పుడు మాత్రమే నేను అనుభవిస్తానంటాడు. ఆ తర్వాత విమలా రామన్ హీరోయిన్గా సాఫ్ట్ రోల్, ఆమె మొదటి భార్యగా చాలా బాగా చేసింది. ఆమె లుక్స్ అలరించాయి. ఇక ఆశీష్ గాంధీ కూడా నాకు ఎప్పుడో యువకుడు ఉన్నప్పటి నుంచి పరిచయము, వాళ్ళ నాన్నగారు కూడా నాకు పరిచయము. సో ఆశీష్ గాంధీ ఆ మధ్యలో 2 సినిమాలు అతనికి క్లిక్ అయ్యాయి. సో ఈ సినిమా అతనికి మంచి బ్రేక్ సినిమా అని చెప్పాలి. సో పెద్దగా యాక్టింగ్తో పని లేకుండా అతను బాడీ లాంగ్వేజ్ తోటే యాక్ట్ చేసేసాడు ఈ సినిమా, అలవోకగా యాక్ట్ చేసేసాడు. ఇక గణవీ లక్ష్మణ్ ఈ సినిమాలో అందమైన హీరోయిన్గా, ఒక చాలా మట్టి వాసన కనబడేటువంటి, జగపతి బాబు మనసు పడేటువంటి మూడో ఒక భార్య కింద చేసుకోవాలనుకున్నటువంటి, ఆ భార్య అనుకోడు, అనుభవించాలనుకుంటాడు, జస్ట్ సెక్స్ చేయాలనుకుంటాడు, దానికోసమే ఈ కథ అంతా. సో రుద్రంగి కథ ఏంటి అంటే, ఒక సినిమా మాండలికంలో ఇది బీభత్స రసం మీద ఎక్కువ తీసుకున్నారు. శృంగార రసం, బీభత్స రసం, ఈ రెండు రసాలు ఎక్కువ తీసుకున్నారు. ఇందులో కొంత కర్ణ రసం కూడా తీసుకున్నారు. ఇందులో ఏంటంటే, ఒక దొర, ఒక ఏ వాళ్ళను బానిసలుగా చూసేవాళ్ళు, అప్పుడే స్వతంత్రం వచ్చింది ఆ టైంలో జరుగుతున్నటువంటి కథగా తీసుకున్నారు. సో ఇందులో ఆ దొర ఫస్ట్ ఫ్లాష్ బ్యాక్ ఒక అమ్మాయి కథ చెప్తున్నట్టుగా మొదలుపెట్టి, ముందు ఎవరు మనకు విమలా రామన్ కాకుండా మమతా దాస్ కథ చెప్తున్నట్టుగా మొదలు పెడతారు స్టోరీ. చేసిన తర్వాత విమలా రామన్ వచ్చి మొదటి భార్య జగపతి బాబుకు, ఈమె రెండో భార్యని తీసుకొచ్చుకున్నప్పుడు, నేను మొదటి భార్య వచ్చి నాకు పల్లెం మాట పడితేనే నేను ఇది చేస్తాను, లేకుంటే రాను బయటికి అన్నంత అహంకారం చూపిస్తుంది. బయటకు వచ్చిన తర్వాత మగవాళ్ళు పనివాళ్ళు వంగిపోతే ఆడవాళ్ళు చీరలు తీసి కింద ఇస్తారు. అది ఎందుకు చీరలు తీసేస్తారనే దానికి రీజన్ లేదు, అక్కడ ఏం దూర చెప్పాడు, ఏం చేస్తున్నారే మీరు అనే వరకు ఆమె కాళ్ళు దుమ్మంటకుండా చీరలు తీసి పైటలు కింద జారి చేస్తారు. ఇక్కడ మానం అన్నది ఈ సినిమాలో ఎక్కడే లేదు. అంటే ఎవరంటే వాళ్ళు దూరతో పడుకుంటారు, ఒక ఈ రుద్రంగి తప్ప అనేది పెట్టి, లాస్ట్ రుద్రంగి పడుకున్నప్పుడు ఆమె ఆత్మాభిమానం కోసం ఆమె చచ్చిపోవడానికి నిర్ణయించుకోవడం, విషయం తీసుకోవడం, ఈలోపు ఊరందరికీ ఆ నీళ్లు ఆపేసి ఈమె పడుకోవడానికి, అంటే సినిమాలో డైలాగులు అన్నీ పచ్చి డైలాగులు, పండనీకే, పండుకుంటే, మగతనం లేదా, ఇలాంటివి, ఇంకా లంబ్డి కొడుక, లంజ కొడుక, బాడకావు, ఇట్లాంటి మనం పదాలన్నీ కూడా. అయితే బాధాకరం ఏంటంటే, సినిమా యాడ్స్లో కూడా ఇలాంటి పదజాలం అంతా వాడి, అంటే జనాలు పాడుకోవడానికి సినిమాలు కారణమవుతాయనే విమర్శకులకు చాలా ఉత్తమ ఇచ్చే సినిమాగా, మరి ఒక రసమయ్య బాలకృష్ణ లాంటి ఒక బాధ్యత గల వ్యక్తి తీసిన సినిమాల్లో ఇవన్నీ ఇట్లా ఉండడం, అంటే ఆయన అంతకుముందు తీసినటువంటి యమలోకంలో తెలంగాణ అటువంటి సినిమాకి క్వాలిటీకి మాత్రం ఇది 100% అజయ్ సామ్రాట్ మంచి క్వాలిటీతో ఈ సినిమాని తీశాడు, అందులో డౌట్ లేదు.
క్యారెక్టరైజేషను కెమెరా వర్క్ కూడా చాలా అద్భుతమైన కెమెరా వర్క్ ఉంది ఈ సినిమాలో. సంతోష్ క్షణం అని కెమెరామెన్ వర్క్, తర్వాత పీరియాడిక్ డ్రెస్సెస్, ఆ తర్వాత అప్పటి మన ఇవి వాహనాలు, ఇవన్నీ కూడా మంచి మెయింటైన్ చేశారు. అవి అందులో డౌటే లేదు. అది మన దొర చేతిలో ఉన్న బందూకులు, పాత బందూకులు, అవన్నీ మంచి మెయింటైన్ చేశారు. అట్లాగే హీరో హీరోయిన్స్ కలుసుకునేటువంటి ప్రదేశము, వాళ్ళిద్దరు సాంగ్, ఆ పక్కకు నీళ్ళపం పక్కన పాట, కొద్ది గొప్ప హీరోయిన్ కొంత ఎక్స్పోజింగ్, నడుము కానీ బొడ్డు కానీ అలాంటి కొన్ని చూపించి తన భాగం కొంత కనబడేలాగా చేసి, అట్లాగే మమతా మోహన్ దాస్ లిప్ లాక్ కీసులు ఇలాంటి కొన్ని ఇచ్చి కొంచెం మార్కెటింగ్ అంటే ఈ తిట్లు ప్లస్ ఈ శృంగారం కొంచెం కలిపి బీభత్స రకం కూడా కలిపేసి పచ్చి సినిమా అంటే ఇతను ఫస్ట్ ఒక ఆమెను చేసుకుంటాడు, ఆమె విమల రామన్, ఆమె ముందే ఈమెను చేసుకుంటాడు. చేసుకున్న తర్వాత శోభనం గదికి వెళ్ళిన తర్వాత అసలు మొగ అతని మీద అటాక్ జరిగితే ఈమె కాపాడుతుంది. నీళ్ళు నాకు మగవాడే కనబడ్డాడు కానీ ఆడది కనబడతలేదు, ఆడది కనబడ్డ రోజే నీతో పంట అని చెప్పేసి ఈ బయటకు వచ్చిన తర్వాత మళ్ళీ మొదటి బారిని ఎత్తుకొని వెళ్ళిపోయి సెక్స్ చేస్తాడు. అక్కడ తలకాయలందరూ తలకాయ దించేసుకుంటారు మగవాళ్ళందరూ. ఆ తర్వాత ఈమె కన్ను ఇతని మీద పడుతుంది, ఆశీష్ గాంధీ మీద. సో అతనికి లిప్ లాక్ ఇస్తుంది, కౌగిలించుకుంటుంది, ఇష్టపడుతుంది, రమ్మంటుంది, పడుకో అంటుంది. ఆమె అతను ఇష్టపడడు, అతని మనసులో ఈమె ఉంది. ఇంటర్ట్రిస్ట్ ఏంటంటే ఆయనకు ఆల్రెడీ ఆమె చిన్నప్పటి నుంచి ఉంది కాబట్టి అతను తాతను హింసించేటువంటి సన్నివేశం ఉంటుంది. ప్రభాకర్ విలన్గా చేశాడు, సో బాహుబలి ప్రభాకర్. అతను చేసినప్పుడు అతను నా ఉచ్చదాగరా అని చెప్పేసి డైలాగులు ఉన్నాయి అక్కడ. అక్కడ చిన్న పాప ఈ మరదలేమో అక్కడ పడిపోయి ఉంటే వాళ్ళు